ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఎలాంటి ఒత్తిడి ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకుని సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో స్వీప్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి ఎక్స్ రోడ్ నుండి అల్లంపల్లి ఎక్స్ రోడ్ వరకు శనివారం ఫైకేరా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి జిల్లా ఎస్పీ కోడిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఫైకేరన్లో యువకులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు, స్పోర్ట్స్ వాకర్ అసోసియేషన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి మాట్లాడుతూ, వర్షానికి కూడా లెక్క చేయకుండా విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున తరలివచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. వర్షంలో కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేపు వర్షం పడుతున్నా కూడా విధంగా చాలా ఆనందం. కార్యక్రమానికి తీసిన ఎస్పీ గారికి, ఈ విధంగా ఉన్నతాధికారులందరికీ, కార్యక్రమానికి వేస్తున్న డివైఎస్ఓ, ఏసీడిఓ, డీఈఓ, ఇన్ఫో కమిషనర్ వికారాబాద్, తహసీల్దార్ వికారాబాద్, అధికారులు, డిఎస్పీ గారు, ఏఐ గారు, ఎస్ఐలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ప్రోగ్రామ్ యొక్క కార్యక్రమం ఏంటంటే ఫైకేరన్లో భాగంగా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తూ ఫ్లో రన్నింగ్లో వెళ్తాం. ఒకవేళ ఇబ్బంది ఉంటే వాకౌట్ చేయొచ్చు, ఒకవేళ రన్ చేయగలిగితే రన్ చేయండి, లేదంటే వాకౌట్ చేయొచ్చు. మనం ఆనంపల్లి చూడ స్వరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక 10 నిమిషాలు గ్యాదర్ అవుతాం. ఇందులో మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ అసెంబ్లీకి మనకు త్వరలోనే ఎలక్షన్ జరగబోతున్నాయి. నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ మనకు ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ మనకు ఇప్పటి నుంచే మనం ప్రతి ఒక్కరం కూడా, ఏటీ డిఎస్ దాటిన ప్రతి ఒక్కరం కూడా ఒంటరిగా నమోదు అవ్వాలి. నమోదైన ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి. వాళ్ళని పరిపాలించే వాళ్ళని మనం తప్పకుండా ఎన్నుకోవాలి. ఇందులో కూడా ఇలాంటి ప్రలోభాలకు తప్పకుండా ఎదుర్కొనుకోవడం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క నినాదం. దాన్ని ప్రజలందరికీ కూడా చేరవేసే విధంగా మనం ఈరోజు మెసేజ్ గట్టిగా వెళ్ళాలని ఉద్దేశంతో మీ ఫైకేరన్ కార్యక్రమాన్ని వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ ధన్యవాదాలు తెలుసుకుంటే ఇక్కడ వరకు మొత్తం కూడా వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ మనం మొత్తం ఊహించుకుందాం. ఇప్పుడు కార్యక్రమాన్ని నీతిని తరిమి వేయ పిడికిడ తిరిన దించు ఓటుకు మించినది లేదు ఖచ్చితంగా.
కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు ప్రజాస్వామ్య హక్కు. 18 ఏండ్లు నిండిన యువతకు అందిన అస్త్రం ఇది, 15 ఏండ్లకు తీసుకునే సొంత నిర్ణయం ఇది. అభివృద్ధి కోరి ఆలోచనతో ఓటు తోని కొట్టు ఈ సమాజాన్ని ఓటు ముద్దతో నిస్సలేమ కదులు మంచి నేతనే గెలిపించంగా నువ్వే కదా ప్రగతికి చోటు.
ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు. పద్దెనిమిదేండ్లు నిండిన యువతకు అందిన అస్త్రం ఇది, ప్రతి ఐదేండ్లకు తీసుకునే సొంత నిర్ణయం ఇది. అక్టోబర్ 2023
ఫస్ట్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండితే ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అదర్శమైన గమనించాలి, అక్టోబర్ 1st నాటికి మీరు ఒకవేళ 18 సంవత్సరాలు నిండితే ఇప్పుడు 21st తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంత పెట్టుకోవాలి అప్లికేషన్? మీరు మీ పిఎల్ఓ మీ ఊర్లో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్కు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా మీ తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో ఎన్విఎస్పి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఎన్విఎస్పి అని మీరు గూగుల్లో టైప్ చేసి వచ్చేస్తుంది. ఎన్విఎస్పి పోర్టల్లో నుంచి కూడా మీరు ఆన్లైన్లో ఫామ్ 6లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ECI.gov.in ECI.gov.in అనే వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మన మొబైల్ అప్లై చేసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. బాబు కొంచెం బాబు బాబు సో కాబట్టి అంటే ముందుగా మనం ఓటర్గా నమోదు చేసుకోవాలి. చేసుకోవాలంటే మనకు 21వ తారీఖు నుంచి మనకు అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా చాలాసార్లు అడుగుతుంటాం, సార్ ఈయన పనిచేస్తలేడు, ఆయన పనిచేస్తలేడు, మా సర్పంచ్ పనిచేస్తలేడు, మా యొక్క నాయకుడు పనిచేస్తలేదు చెప్తూ ఉంటాం. కానీ మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం? మనం ఓటేసాము, ఇంతకు ఓటు వేస్తేనే మనకు అడిగే రైట్ ఉంటుంది. అంతేకాని ఓటు వేయకుండా నాకు అది కావాలి ఇది కావాలనే అడిగే హక్కు ఎవరికి లేదు. ఎందుకు? ఫస్ట్ రాజ్యాంగంలో నీకు ఫస్ట్ బాధ్యతలు ఉన్నాయి. నువ్వు ఈ బాధ్యతలు నెరవేర్చిన తర్వాతనే నీ అక్కల గురించి మాట్లాడాలి. కానీ నువ్వు ఓటు వేయకుండా నాకు మంచి ఇది చేయాలి అది చేయాలంటే అది సాధ్యపడని విషయం. ఓటు వేయాలంటే ఫస్ట్ మనం ఓటర్గా నమోదు కావాలి. సో రేపు 1st నుంచి 19th వరకు ఏది అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మనం అంతా ఉపయోగించుకోవాలి. మనమే కాదు, మన తల్లిదండ్రులు లేదా మన కుటుంబ సభ్యులు, మన ఫ్రెండ్స్ ఎవరు మిస్ అయి ఉన్నా కూడా అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీని తర్వాత ఓటర్గా నమోదు చేసుకున్నాం, ఓటింగ్లో పాల్గొనాలంటే ఓటర్ నమోదు చేసుకున్న తర్వాత ఇక్కడ ఎలక్షన్ డేట్ వస్తుందో, ఎలక్షన్ డేట్ రోజు తప్పకుండా ఓటు వేయాలి. చాలామంది చేసామంటే ఎలక్షన్ రోజు అంటే హాలిడేగా అనుకుంటాం, స్కూల్కి హాలిడే, కాలేజీకి హాలిడే, ఆఫీస్కి హాలిడే, కాబట్టి ఇంకోటి ట్రిప్ వెళ్ళిపోదాం, లేదా ఇంకోటి చేద్దాం. నాకు ఎస్పి గారు చెప్పినట్టుగా వికారాబాద్ డిస్టిక్లో 76% ఓటింగ్ ఉండే, వికారాబాద్ టౌన్లో హార్డ్లీ 50%, అంటే మధ్యలో 25 మంది సుమారుగా ఓటేస్తలేరు, అంటే డిస్టిక్ యావరేజ్ కంటే కూడా. ఇక్కడ పోతున్న వాళ్ళంతా అంటే చెప్పిన ఈ విధంగా అంటే ఆ రోజు హాలిడే అనుకుంటున్నారు, మనకెందుకు అనుకుంటున్నారు, లేదా నా ఒక ఓటు వేస్తే ఏమైపోతుంది, ఏ మార్పు మార్పు వస్తుంది అనుకుంటాం. ఆయన ఒక ఓడుతూనే మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. మనం 1000 కిలోమీటర్ నడవాలన్నా ఒక అడుగుతూనే స్టార్ట్ చేయాలి. కాబట్టి ఓటర్ నమోదైన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా మన అమ్మ నాన్న వేస్తున్నారా లేదా, మనం వేస్తున్నామా లేదా, మన కుటుంబ సభ్యులు వేస్తున్నారా లేదా, అందరినీ కూడా ఓటింగ్లో పాల్గొనేలా చూడాలి. ఇది మనకున్న 2వ టార్గెట్. అందరు కూడా మీ చేతిని ముందు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నా. వెనక ఉన్న వాళ్ళు భారతదేశ పౌరుడనైనా నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి వ్యక్తులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇది మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండాల్.